ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ధనం నిలబడటం లేదు, మాకు డబ్బు రాబడి పెరగడం లేదు, మాకు ఎప్పుడూ కూడా ఇంట్లోకి డబ్బు వస్తే 100 రూపాయలకి 110 రూపాయలు ఖర్చు అవుతుంది, మాకు ఎప్పుడు ఇబ్బందులే వస్తున్నాయి, మేము జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాము, తాంత్రికుల దగ్గరికి వెళ్ళాము, వారు చెప్పింది ఏంటంటే మీ ధనానికి కట్టుపడింది, మీకు దిష్టి తగిలింది, ధనానికి దిష్టి తగిలింది, చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు, ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఎవరి ఇంటిలో అయితే మీరు సంపాదించిన డబ్బు నిలబడకుండా, అంటే నిలబడటండి ఏంటంటే, మీరు 100 రూపాయలు సంపాదించారనుకోండి, అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంది, అంటే 100కి 110 రూపాయలు ఖర్చు అవుతుంది, మీ చేతిలో రూపాయి నిలబడటం లేదు. అలాగే మీరు ఇంట్లో డబ్బు పెట్టారు, బీరువాలో పెట్టారు, బీరువాలో డబ్బు పెట్టిన తర్వాత వేరే అవసరం కోసం ఖర్చు పెడదామని అనుకున్నారు, కానీ అనుకోకుండా ఏదో ఖర్చు రావటం, దానివల్ల ఉన్న డబ్బు ఖర్చు అయిపోవడం, ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ ఇంటిలో మీ ధనానికి మీ డబ్బుకి దిష్టి తగిలింది అర్థం. దిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అంటే డబ్బుకి దిష్టి తగిలితే లక్షణాలు ఉంటాయి, అది కూడా చాలామంది తెలియదు, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి, అలాగే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి, 1 రూపాయి కూడా మిగలటం లేదు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఉపాయం చేయండి, అంటే చేతిలో 1 రూపాయి కూడా మిగలటం లేదు, ఖచ్చితంగా ఉపాయం చేయండి. ఈ ఉపాయం మీకు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చేతి పనివారు కానీ ఎవరైనా సరే చేతిలో రూపాయి నిలబడటం లేదు అని అనిపించిందా, అవుతుందా, ఖచ్చితంగా చేయండి. ఖర్చుతో కూడుకున్నది కాదు, చాలా తేలికైంది, చాలా శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయానికి ఒక తమలపాకు, కుంకుమ కావాలి, అంతే. ఎలా చేయాలి చెప్తాను, లాభం చెప్తాను, ముందు లాభం ఏంటి చెప్తాను. రోజు రోజుకి మీ డబ్బు రాబడి పెరగాలి, ధనం నిలబడాలి, అలాగే ధన రాబడి పెరుగుంది అంటే మీకు మామూలుగా ఉన్న రాబడి తగ్గిపోతుంది, సడన్గా ఉన్న రాబడి తగ్గిపోతుంది, ఖచ్చితంగా దిష్టి తగిలిందని అర్థం, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మీకు ధనానికి దిష్టి తగలకుండా ఉంటుంది, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయిపోకుండా మీ చేతిలో డబ్బులు మిగులుతాయి, అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి, రోజు రోజుకి డబ్బు మీ దగ్గర నిలబడుతుంది. వ్యాపారస్తులు ఈ ఉపాయం చేస్తే మీరు చేస్తున్న వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధిలోకి వస్తుంది, అలాగే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని శనివారం నాడు కానీ లేదా మంగళవారం నాడు కానీ చేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, శనివారం నాడు కానీ లేదా మంగళవారం, ఈ 2 రోజుల్లోనే చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ముందు చెప్పాను, తమలపాకు, కుంకుమ. ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత చేయాలి. ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయాలి. ఒక తమలపాకు తీసుకొని దానిపైన కుంకుమతో ఈ చిన్న పదాన్ని రాయండి, ఇది యంత్రంలా పనిచేస్తుంది, మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చేసి చూపిస్తాను, వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్ కామెంట్స్లో మాకు వీడియోస్ రావడం లేదని అడుగుతున్నారు. మీకు మన ఛానల్, అంటే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు చూడటం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, కొత్త ఛానల్ లింక్స్తో పాటు ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా కింద ఇచ్చాను.
మీరు అందులోకి వెళ్తే మీకు ఎన్నో వీడియోలు ఉంటాయి. అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి. అలాగే కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దానిలో కూడా వీడియోని పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే కుంకుమ తీసుకోండి. కుంకుమని నేను చూపిస్తాను. కొద్దిగా నీరు పోయండి, కలుపుకోండి, పేస్ట్గా చేసుకోండి. పేస్ట్గా చేసుకోండి ఇలా. మీరు ఇది మీ పూజా మందిరంలో చేయాలి. తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని ఈ తమలపాకు పైన కొన వైపు నుంచి మనకి ఈయన వైపు రాయాలి. మీ ఉంగరపు వేలితో ఈ పదాన్ని రాయండి, శ్రీ యంత్రం. నేను ఈ పదాన్ని కింద పెడతాను, చిన్న కాబట్టి చూపిస్తున్నాను, మీకు మామూలుగా కనిపించదు. యంత్రం యాక పక్కన సున్నా ఉంది, త్ర త సున్నా, శ్రీ యంత్రం. మీరు కుంకుమతో రాయండి. ఆకులు పెద్ద ఆకులు దొరుకుతాయి, పెద్ద ఆకు మీద రాసుకోవచ్చు. కుంకుమతో మీ ఉంగరపు వేలితో రాయండి. ఇప్పుడు ఏం చేయాలి, రాసిన తర్వాత ఈ పదాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఎందుకంటే అనుమానం ఉంటుంది కొంతమందికి చూస్తే కానీ తెలియదు, అందుకే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఈ ఆకుని లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టి మీరు దీపం వెలిగించండి, తర్వాత ధూపం చూపించండి. మనసులో కోరిక చెప్పుకోండి, ధనానికి సంబంధించిన ఏదైతే కోరికో చెప్పుకోండి. తర్వాత అమ్మవారి ముందు పెట్టిన ఆకుని తీసుకుని మీ బీరువాలో కానీ లేదా మీ డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో కానీ, వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారస్తులు అయితే మీ కబోర్డులో కానీ క్యాష్ బాక్స్లో కానీ పెట్టుకోండి. ఈ ఆకుని 15 రోజుల వరకు అక్కడే ఉంచండి. 15 రోజుల తర్వాత ఈ ఆకుని తీసి కొత్త ఆకుని పెట్టుకోండి. అంటే ఈరోజు శనివారం చేశారనుకోండి, మీరు రెండో శనివారం తర్వాత మళ్ళీ చేయండి. అంటే రెండో శనివారాల తర్వాత చేయండి, 15 రోజులకి ఒక్కసారి. ఇలా మీరు పాత ఆకుని ఈ ఆకు తీసుకెళ్ళి ఏదైనా మొక్క మొదలలో మామూలుగా పెట్టండి, ఎండిపోతుంది, మామూలుగా వదిలిపోతుంది, 2 రోజుకే వెళ్ళిపోతుంది. మీరు మొక్క మొదలు వేయండి. మీకు నదిలో కలపాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయం చేసి చూడండి, మీ ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుంది. ఆశ్చర్యం కనిపించవచ్చు, అంటే ఇంత తేలిగ్గా డబ్బు నిలబడుతుందో అనుకుంటారు, చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రతి ఉపాయం కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కాకపోతే విధానం చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు చేయకుండా నేను శనివారం కుదరలేదు ఆదివారం చేయవచ్చు అని అడుగుతుంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు అలా చేసేవాళ్ళు చేసి ఫలితం చూడవచ్చు. ఎందుకంటే సమయానికి ఉన్న శక్తిని, పదార్థానికి ఉన్న శక్తిని మనం వినియోగించుకోవాలి. తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. మీరు ఈ చిన్న పదం శ్రీ యంత్రం అని ఆకు మీద రాసి చేయాలి. అది కూడా ఆకు మీద ఈ కొన నుంచి ఇటువైపు రాయాలి, ఇటు నుంచి ఇటు రాయకూడదు. అలాగే తొడి ఉందనుకోండి, తీయాల్సిన అవసరం లేదు, తొడితోనే చేయండి. కుంకుమని మాత్రమే వాడండి, సింధూరం వాడవద్దు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నియమ నిబంధనలు పాంటాఫీలో నెలసరి ఉన్నవారు చేయకూడదు, అదొకటి నిబంధన. ఇంకెవరైనా గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే మీ మిత్రుల జీవితాలు బాగు చేయాలనుకుంటే వారికి ఫార్వర్డ్ చేయండి. ఖర్చు లేనిది కదా, ఒక్క ఆకుతోనే మన జీవితం మారిపోతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.